Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో ఆ దొంగ ఓట్లు ఎవరివి? రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు మామూలే. కానీ ఈసారి తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా అంతకు మించిన వ్యవహారం నడుస్తోంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో దొంగ ఓటర్ల కలకలం బయలుదేరింది. పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చిన దొంగ ఓటర్లు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీతో పాటు బీజేపీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. కార్లు బస్సులు ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లు తిరుపతికి వస్తున్న వైనం న్యూస్ ఛానళ్లలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా వీడియోల రూపంలో కనిపిస్తోంది. ఆయా దొంగ ఓటర్లను విపక్షాలకు చెందిన నేతలు కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పగిస్తున్నారు. అయితే పోలీసులు ఆ దొంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లి ఓటేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక ఎన్నికల వ్యవహారం వేరు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం వేరు, కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నల్లో ఇవన్నీ నడుస్తాయి. కానీ పోలీసులు పోలింగ్ సిబ్బంది దొంగ ఓటర్లను నిలవరించలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ నేత వల్లరామయ్య అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి నారా లోకేష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వీరప్పన్గా అభివర్ణిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఈ వ్యవహారంలో తమకేమీ సంబంధం లేదని, అదంతా విపక్షాల కుట్రనని ఎదురుదాడికి దిగుతున్నారు. దీనిని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేస్తున్నారు. ఓడిపోతారని తెలిసి టీడీపీ సహా ఇతర విపక్షాలు తమ మీద విమర్శలు చేస్తున్నాయన్నది పెద్దిరెడ్డి వాదన. అధికార పార్టీ నుంచి ఖండనలు ఎలా ఉన్నా దొంగ ఓటర్లకు సంబంధించి న్యూస్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయన్నది నిర్వృదాంశం. 5 లక్షల మెజారిటీతో గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు అధికార పార్టీ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది ఓ ప్రశ్న. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిలో చాలా మంది నిరక్షరాస్యులు. దాంతో తమ అసలు పేరును, తమ వెంట తెచ్చుకున్న దొంగ ఓటర్ కార్డులోని పేర్లను చెప్పే క్రమంలో తడబడుతున్నారు. ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ ఓటును కూడా ఓ దొంగ ఓటర్ వేసేందుకు ప్రయత్నించడం తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.